ప్రోటోకాల్ లేకపోతే కోవిడ్ లేకపోతే అందరం కండం పెడతానన్నా. కోవిడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సమస్యలన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకురావడంలో అవిరళ కృషి చేసినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారిని మనస్ఫూర్తిగా సినిమాటోగ్రఫ్ మంత్రిగా వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తే, ఎందుకంటే ఈ సమావేశానికి ఇక్కడికి ఇవన్నీ రావటానికి పరిష్కారానికి మార్గం సుగమం అవటానికి కానీ అన్నిటికీ ఎదిగే కొద్దీ ఒదిగి ఉండటం అంటే ఆయన నాలంటవడం ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళం సంబంధించిన వాళ్ళం ఎవడు పడితే అది ఏది పడితే అది మాట్లాడినా కూడా అన్నీ షాక్ అబ్జర్వర్లు బాగా పెట్టుకున్నట్టుగా అన్నీ అబ్జర్వ్ చేసుకుని ఇండస్ట్రీ కోసమే ఆలోచన చేసి అన్నిటినీ భరిస్తూ ఈరోజు ఇండస్ట్రీకి ఒక రిలీఫ్ తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేసినందుకు ఇండస్ట్రీ తరఫున అట్లాగే ప్రభుత్వం తరఫున కూడా వారి పెద్ద మనసుని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, అట్లాగే సీఎం గారితో జరిగిన ఈ సమావేశంలో నారాయణమూర్తి గారు చిన్న సినిమాల గురించి ఆయన ఆవేదనని చిన్న సినిమాలకి స్థానం ఉండాలి అని చెప్పి కూడా ప్రభుత్వాన్ని కోరారు. అట్లాగే మహేష్ గారు కానీ ప్రభాస్ గారు రాజమౌళి గారు అలీ గారు అందరూ మాట్లాడారు. కొరటాల శివగారు మాట్లాడినట్లేదు, అందుకు పేరు రావట్లేదు, మాట్లాడమంటే మాట్లాడలేదు. సో ప్రతి ఒక్కరూ పోసాని గారు అందరూ మాట్లాడారు. ప్రతి ఒక్కరి మాట్లాడిన ప్రతిదాన్ని సీఎం గారు రిసీవ్ చేసుకుని దానిలో అవుట్కమ్ అందరూ సాటిస్ఫై అయ్యేట్టుగా ఆయన వారందరికీ కూడా సమాధానం చెప్పడం జరిగింది. మంత్ ఎండింగ్ లోపు ఈ ఫిబ్రవరి ఆఖరి లోపు అన్నిటికీ ఇక్కడ మాట్లాడిన జరిగింది, అన్నిటికీ రూపం వస్తుంది. అట్లాగే నారాయణమూర్తి గారు ఫిల్మ్ ఛాంబర్ని గవర్నమెంట్ తరఫున సినిమాటోగ్రఫీ శాఖ విస్మరిస్తుందన్నారు. లేదు, అసలు ఫస్ట్ సినిమాటోగ్రఫీ శాఖకి ఫిల్మ్ ఛాంబరే మాకు ముద్దు బిడ్డ, దాన్ని ముందే మాట్లాడటం, వాళ్ళందరినీ మాట్లాడుకోవటం, వాళ్ళని సంప్రదించి వాళ్ళలోంచి సభ్యులను తీసుకుని కమిటీలో ఏర్పాటు చేసాం. వాళ్ళ రికమెండేషన్ మేరకే వాళ్ళు ఇచ్చిన పేర్లోంచి తీసుకుని కమిటీలో ఇప్పుడు ఈ సినిమా టికెట్లు తయారు చేసే కమిటీలో వాళ్ళ మెంబర్షిప్ ఉంది, వాళ్ళే ఉన్నారు మేజర్గా. కాబట్టి ఇందులో ఉన్నారు ఈ రోజున ఎవరైతే ఇక్కడ ప్రపోజల్స్ ఏదైతే వచ్చినాయో ఒక ఇది వచ్చిందో ఇవన్నీ కూడా అక్కడ మదించబడే ఇక్కడికి వచ్చినాయి. వాళ్ళే సినిమా ఫిల్మ్ ఛాంబర్ వాళ్ళందరూ కూర్చుని మదించే అన్ని తీసుకొచ్చారు ఇక్కడికి మనందరం. నెక్స్ట్ మీటింగ్ లో నాలుగు పిల్లలు సార్ దండ పెడతా, మళ్ళీ మదింపు నేను రోజు మాట్లాడుతున్నా నారాయణమూర్తి గారు బాడీస్ కాబట్టి మీరు హండ్రెడ్ చేయమని చెప్తున్నాను నేను, అది నాకు చెప్పి అసలు తెలిసి మీతో తగాదా నాకు ఎందుకు అసలు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా చిరంజీవి గారిని ఇక్కడికి వచ్చిన పెద్దలందరినీ కూడా ఒక ఆలోచన చేయమని చెప్పని వారిలో వారు మాట్లాడుకుని చిన్న సినిమాకు కూడా ఒక ప్లేస్ ఉండేట్టుగా పండగల రోజు పెద్ద రిలీజుల రోజులు కూడా ఎంతో కొంత వారి సినిమాకు కూడా రిలీజ్ చేయడానికి స్కోప్ ఉండాలంటే దానికి చిరంజీవి గారు వెంటనే మహేష్ గారు ప్రభాస్ గారు అందరూ కూడా ఎస్ ఖచ్చితంగా చిన్న సినిమా కూడా బతకాలి కాబట్టి మేము తొందరలోనే కూర్చుని చిన్న సినిమాకు కూడా ఎలా స్కోప్ ఇవ్వాలి ఏంటనే దాని మీద కూడా వాళ్ళు అని చెప్పి ఇమీడియట్గా మాట చెప్పారు ముఖ్యమంత్రి గారికి. అట్లాగే ముఖ్యమంత్రి గారు ఇండస్ట్రీని ఆంధ్రప్రదేశ్లో కూడా ఇది తెలుగోళం కదా వైజాగ్కి ప్రాముఖ్యత నుంచి షూటింగ్లు ఆంధ్రప్రదేశ్లో కూడా చేస్తే చేద్దాం, నేను కూడా ప్రభుత్వం నుంచి మీకు ఏమేం కావాలో మళ్ళీ ఒకసారి మీరు ఒక ప్లాన్ తయారు చేయండి, మేము కూడా ప్రపోజల్స్ తయారు చేస్తాం. ఇండస్ట్రీని వైజాగ్లో పెద్ద ఎత్తున షూటింగ్స్ జరిగేట్టు ఇలాంటివన్నీ కావాలి, కావాలంటే స్టూడియోలకు కావాలా లేకపోతే ఏం కావాలి మీరు నాకు సలహాలు సూచనలు ఇవ్వండి మీ ఇండస్ట్రీ అంతా కూడా. తెలుగులో కూడా తెలుగు సినిమాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో షూటింగ్లు పెద్ద ఎత్తున జరగటానికి తొందరలో నిర్ణయం తీసుకుందామని చెప్పని ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటకి అందరూ కూడా చాలా ఆనందాన్ని వ్యక్తపరిచి అందరూ కూడా సుముఖంగా ఖచ్చితంగా ఇది అది హైదరాబాద్ అంతా మాకు ఆంధ్ర కూడా అంతే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా
సముచిత స్థానం ఇచ్చి మేమందరం కూడా ఇక్కడ కూడా షూటింగ్లు చేస్తామని చెప్పిన వారు చాలా ఆనందంగా, అంటే ఏదో మొహమాటానికి కాకుండా చాలా ఆనందంగా హృదయంతో స్పందించినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున పెద్దలందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. Thank you.